హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. అండ్ ఈరోజు అయితే ఒక చిన్న బ్లాగ్ తిప్పితే మళ్ళీ ముందుకు వచ్చేసాను. ఎందుకు అంటే ఆల్రెడీ మార్నింగ్ ఒక బ్లాగ్ అయితే పోస్ట్ చేసాను కదా. ఇంకా ఈరోజు అయితే ఏదో అలా ఇప్పుడు ఈవినింగ్ ఖాళీగా ఉన్నారని చెప్పేసి అయితే చేస్తున్నాను. అండ్ అయితే స్టిచ్చింగ్ అంటే మార్నింగ్ అంటే స్టిచ్చింగ్ చేసేసి చాలా ఆలస్యమైనా అండి. కళ్ళు అయితే చూడండి ఎలా అయిపోయాయో. ఇంకా ఇది ఇప్పుడే నేను ఇప్పుడంటే 6కి అయితే సాయంత్రం 6కి ఇప్పుడే వీడియోస్ తీస్తున్నాను. ఈరోజే పోస్ట్ చేస్తాను. ఇంకా రేపు అయితే తెలుసు కదా, రేపు అయితే గివ్ అవే అనమాట. అందరైతే దాదాపు 2 నుండి 3 వరకు అయితే చాలామంది కామెంట్స్ చేశారు అంటే టైమింగ్స్. ఓకే, రేపు 2 o'clock నుండి 3 వరకు మన లైవ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఎవరైనా పార్టిసిపేట్ చేయాలనుకునే వాళ్ళు కంపల్సరీగా లైవ్లో అయితే ఉండండి. గివ్అవే విన్నర్ అయితే అవ్వండి. అండ్ నేనైతే గివ్అవే అనేది రేపు అయితే తీస్తారనమాట. 2 o'clock టు 3 1 అవర్లో నేను లైవ్ చేస్తాను. 2 o'clockే స్టార్ట్ చేస్తాను. అందరైతే పార్టిసిపేట్ చేయండి లైవ్లో. అండ్ ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా లైవ్లో అడగండి. అండ్ అలాగే కంపల్సరీగా అందరూ లైవ్లో ఉండాలి. నేనైతే లైవ్ చేసినప్పుడు మీరు ఒకవేళ విన్నర్ అయిన వాళ్ళకి అయినా లైవ్లో, లేకపోతే మాత్రం సెకండ్ వాళ్ళకి అయితే అంటే సెకండ్ ఆప్షన్ అయితే ఉంటుంది అనమాట. వేరే వాళ్ళకి ఆ ఛాయిస్ అయితే పోతుంది, అలా గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంకా చాలా చాలా అలసిపోయారండి. మార్నింగ్ నుండి కూడా కుట్టి కుట్టి ఇంకా ఫుల్ హెడేక్ వస్తుంది నాకైతే. నైట్ కూడా నిద్ర లేదు, కళ్ళు చూడండి ఇలా అయిపోయాయో. వాయిస్ అయితే చిన్నగా వస్తుంది, మీకు వినిపిస్తుందో లేదో తెలియదు, కానీ నాకైతే అసలు మాట్లాడే ఊపిరి కూడా లేదనమాట. కానీ ఎందుకు అలా మాట్లాడాలనిపించింది అనమాట, అందుకే మీ ముందుకు వచ్చేసారనమాట. అండ్ మీ అందరికీ, మీరందరూ ఒకటి అబ్జర్వ్ చేస్తే మీకు ఒక విషయం అయితే అర్థమవుతుంది. చాలామంది అంటే రెగ్యులర్గా చూస్తూ ఉండే వాళ్ళకైతే అర్థమవుతుంది ఈరోజు వీడియో ఏంటి స్పెషల్ అనేది. అండ్ ఏంటి అనేది ఒకవేళ అర్థం కాకపోతే నెక్స్ట్ డే అయితే అంటే రేపు లైవ్లో అయినా తర్వాత వీడియోలో అయినా చెప్తాను. మీరు కనిపెట్టలేకపోతే ఓకే, ఈరోజు ఒక అంటే ఈ వీడియోలో ఒక స్పెషల్ అయితే ఉంటుంది. అదే నేను చెప్పాలి అంటే ఏమంటారు, ఒక ఈరోజు వీడియో కదా, ఇప్పుడు నేను తీస్తున్న వీడియోలో మీకు ఒకటి అర్థమయ్యే ఉంటుంది. అదే ఏంటి అంటే అది మీరే కనుక్కోండి. అండ్ ఏంటి, ఒకవేళ చాలామంది అయితే గెస్ట్ చేశారు నాకు తెలిసి, గెస్ట్ చేస్తారు కూడా, అది ఏంటి అనేది మీకు తర్వాత వీడియో చెప్తాను. ఇంకా ఈరోజు అయితే చిన్న బ్లాగ్ అనమాట. అయితే ఈరోజు మార్నింగ్ ఒక వీడియో పోస్ట్ చేశారు కదా, అంటే వన్ సైడ్ పాదంతో పైపింగ్ ఎలా వేయాలని చెప్పేసి, అది మీ అందరికి యూజ్ అయ్యింది అనుకుంటున్నాను. కానీ అంత పెద్దగా వీస్ అయితే రాలేదు అనిపించింది. ఎందుకు అంటే మీరు ఎక్కువగా నా ఇంట్లో వర్క్తో పాటు అంటే నా డైలీ ఇంట్లో నేను డైలీ చేసుకునే వర్క్తో పాటే నా స్టిచ్చింగ్ని కూడా మీరు ఇష్టపడతారు కాబట్టి అలా పెట్టిన వీడియోస్ మాత్రమే మీరు చూస్తారు నాకు తెలుసు. ఎందుకంటే మన ఛానలే బ్లాగ్స్ చెప్తాను కాబట్టి నా డైలీ రొటీన్ అయితేనే మీకు నచ్చుతుంది. అందుకే ఈరోజు వీస్ అయితే చాలా తక్కువ వచ్చినాయి అనమాట. కాబట్టి నేను నా రెగ్యులర్ బ్లాగ్సే స్టార్ట్ అంటే కంటిన్యూ చేస్తాను. అంటే మొత్తం స్టిచ్చింగ్ వీడియోస్ పెట్టినప్పుడు మీరు కొంతమంది చూడరు అనమాట, వాళ్ళకి ఇష్టం ఉండదు. మన ఛానల్ ఫస్ట్ నుండి కూడా ఏదైతే ఫాలో అవుతున్నామో అదే కంటిన్యూ చేస్తాను రెగ్యులర్గా. ఏది అంటే మార్నింగ్ నుండి లేచి అంటే మార్నింగ్ నుండి ఏం పనులు చేసుకున్నాను, తర్వాత స్టిచ్చింగ్ ఏ టైప్ స్టార్ట్ చేశాను, స్టిచ్చింగ్ తర్వాత నేను ఏం పనులు చేసుకున్నాను అండ్ దాంట్లో అలా కదనమాట. అది చాలామంది ఇష్టపడతారు. అందుకని మనం అదే వేళ వెళ్ళిపోదాము. మధ్యలో స్టిచ్చింగ్ గురించి చాలామంది డౌట్స్ అడుగుతూ ఉంటారు కదా, వాటికి మాత్రం సమాధానం చెప్పుకుంటూ మన డైలీ రొటీన్ అయితే షేర్ చేస్తాను. అండ్ ఈరోజు ఒక సిస్టర్ అయితే కామెంట్స్ చేశారు, అదేమిటి అంటే మర్చిపోయాను, నేను రేపటి వీడియోలో అయితే చెప్తాను లేదా రేపు లైవ్లో అయితే నేను అవుతుంటే మొత్తం అడగండి సిస్టర్, నేను అది మర్చిపోయాను. అంటే మర్చిపోయాను అంటే ఇప్పుడు చూసేది మీరు కామెంట్, మీరు పెట్టే కామెంట్ అయినా చూసి చెప్పచ్చు, కానీ రేపు లైవ్లో అడగండి నేను చెప్తాను. అండ్ ఈరోజు ఎందుకు చిన్న బ్లాగ్ అంటే చెప్పాను కదా, అలా సరదాగా మాట్లాడాలనిపించింది. అండ్ అయితే ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి ఇంట్లో
ఇంట్లో పనులు అయితే చేయాలి, ఎందుకంటే ఇంట్లో పనులన్నీ అలానే ఉండిపోయాయి. ఇప్పుడు టైం వచ్చేసి కూడా 6:15 అవుతుంది సాయంత్రం పూట. ఇది వచ్చేసి ఈరోజే ఇంతవరకు రోజు ఇప్పుడే షూట్ చేసి ఈరోజు 9 లోపు అయితే పెట్టేస్తాను. ఎందుకు అంటే రేపు తెలుసు కదా 20 డేస్ నుండి ఫాలో అవుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు కొత్త సబ్స్క్రైబర్స్ ఇవే కోసం. అందుకని రేపు ఇవే ఉంది అని మళ్ళీ ఒకసారి మీకు చెప్తామని చెప్పేసి ఈ వీడియో అనమాట. అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ అలాగే ఇవే అయిపోగానే నన్ను నా ఛానల్లో వదిలిపెట్టకండి, కంటిన్యూగా చూస్తూ ఉండండి. ఎందుకంటే చాలామంది సబ్స్క్రైబర్స్ అయితే చాలా కనెక్ట్ అయిపోయారు, నాకు చాలా హ్యాపీగా ఉంది ఆ విషయంలో మాత్రం. కానీ వాళ్ళు గివ్ అవే అయిపోయిన తర్వాత కంటిన్యూగా మన ఛానల్ని ఫాలో అవుతారా లేదా అనేది ఒక చిన్న డౌట్ అనమాట. అది మీరే చెప్పాలి, కంటిన్యూ అవుతారా లేదో. అంటే మన బ్లాగ్స్ నచ్చితే మాత్రం తప్పకుండా ఫాలో అవుతారు, లేదు గివ్ అవే కోసం మాత్రమే అనుకుంటే ఇంకా వాళ్ళు మన ఛానల్ అయితే చూడరు నాకు తెలుసు అదనమాట. అయితే ఇప్పుడు మనకి ఈ మధ్యలో వచ్చిన ఫాలోవర్స్ అంటే మన సబ్స్క్రైబర్స్ అందరిలో కూడా కొంతమంది అయితే జెన్యున్గా ఫాలో అవుతున్నారు అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే వాళ్ళు చేసే కామెంట్స్ కానీ కామెంట్స్ ఎలా ఉంటాయి అంటే ఏదో నేను కామెంట్ పెట్టమన్నాను కదా అని చెప్పేసి వాళ్ళు పెట్టట్లేదు అనమాట. వాళ్ళకున్న డౌట్స్ అడగడము, వాళ్ళకున్న అంటే మన ఛానల్లో నచ్చిన వీడియోస్ అంటే నచ్చిన విధానం కానీ అలాంటివన్నీ వాళ్ళు కామెంట్స్ అడుగుతున్నారు అనమాట. దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది వాళ్ళు ఇష్టంతో చూస్తున్నారా లేకపోతే టైం పాస్ చూస్తున్నారా లేదా గివ్ అవే కోసం చూస్తున్నారా అనేది క్లియర్గా అర్థమవుతుంది. అండ్ అనమాట ఏదైనా మిస్టేక్గా మాట్లాడితే సారీ అండి, నాకు అనిపించింది మాట్లాడాను. ఓకేనా, రేపైతే గివ్ అవే 2 to 3 o'clock అందరు బాగా పెట్టుకోండి, లైవ్కి ఎత్తరండి. అండ్ విన్నర్గా సారీ అయితే గెలుచుకోండి. అండ్ 20కి గివ్ అవే విన్నర్ని సెలెక్ట్ చేస్తా అని చెప్పేసి 19th అయితే ఓకే చేశాను. ఎందుకు అంటే ఒకరోజు ముందే ఇచ్చేద్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే మన ఫెస్టివల్ అనేది దగ్గరలో ఉంది కాబట్టి ఫెస్టివల్ వరకు నేను ఇచ్చిన గిఫ్ట్ అనేది మీ దగ్గరికి చేరాలనేది అనుకుంటున్నాను. అందుకోసమని మళ్ళీ 20కి అనుకోండి, మధ్యలో ఒక 2 డేసే అలా ఉంటుంది కాబట్టి కొంచెం ఇప్పుడు ఎవరైనా సెలెక్ట్ అయిన వాళ్ళు కొంచెం ఎక్కువ దూరంలో ఉన్న వాళ్ళైనా ఉంటారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళాలంటే కంపల్సరీగా ఒక 3-4 డేస్ అయినా మళ్ళీ పడుతుంది కదా. అందుకని ఒకరోజు మళ్ళీ ముందుకైతే తీసుకొచ్చానమాట. అంటే 19th చేసామనుకోండి ఇంకా 3 డేస్లో అయితే దాదాపు ఆంధ్ర తెలంగాణ ఇక్కడ వరకైనా వెళ్తుంది. అండ్ ఇంకా ఎక్కువగా అయితే మన 2 రాష్ట్రాల వల్ల ఎక్కువగా ఈ తెలుగు బ్లాగ్స్ అయితే చూస్తూ ఉంటారు కాబట్టి, అండ్ వేరే వాళ్ళు కూడా చూస్తూ ఉంటారు అనుకోండి. అండ్ ఎక్కడికైనా ఒక 3-4 డేస్లో అయితే ఎక్కడికైనా రీచ్ అవుతుంది కదా కొరియర్ అని చెప్పేసి నేను ఇక్కడికైతే అంటే 19th రోజు అయితే ఫిక్స్ చేశాను. 20 అయితే ఒకరోజు ముందుగా అయితే మీ దగ్గరికి చేరుతుంది కదా నేను ఇచ్చిన గిఫ్ట్ అని చెప్పేసి అనుకుంటున్నాను. అందుకే కాబట్టి 19th రోజే గివ్ అవే అనమాట. ఒకవేళ ఈరోజు ఇప్పుడు ఈ వీడియో చూడడం వల్ల ఏదైనా ఉంటే పర్లేదు, రేపు మార్నింగ్ నేను మళ్ళీ కమ్యూనిటీలో పోస్ట్ చేస్తాను టైమింగ్స్ అనేది కంపల్సరిగా, అది కూడా చూడండి. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇప్పుడు చూస్తారు రేపు మార్నింగ్ కమ్యూనిటీ పోస్ట్లో చెప్తారు, అది కూడా చూసి గివ్ అవే అంటే లైవ్లో అయితే పార్టిసిపేట్ చేస్తారు అనుకుంటున్నాను నేనైతే. ఎందుకంటే ఒకరోజు ముందే చేస్తే బాగుంటుందని నా ఫీలింగ్ అదనమాట. ఓకేనా, థ్యాంక్ యూ మరి, బాయ్ బాయ్.